పవన్ కళ్యాణ్ పిలవలేదు ఆలీ కామెంట్. తెలుగులో ప్రస్తుతం ఉన్న వారిలో టాప్ కమెడియన్లు ఎవరు అంటే ఆ లిస్టులో తప్పకుండా ఉండే పేరు ఆలీ. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటుడిగా, కెమెడియన్గా, హీరోగా అనేక రకాల పాత్రలు చేసి 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కెరీర్ సాగిస్తున్నారు ఆలీ. అక్టోబర్ 10న ఆలీ 49వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. తన సినిమా కెరీర్, రాజకీయ సంబంధమైన అంశాలు, పవన్ కళ్యాణ్తో అనుబంధం గురించి ఆలీ మాట్లాడారు. 40 ఏళ్లుగా నా కెరీర్ ఇలా కొనసాగుతుందని, ఇన్ని సినిమాలు చేస్తానని ఎప్పుడు అనుకోలేదని ఆలీ అన్నారు. ఈ జర్నీ ఎంతో బాగుందని, ఇంత గొప్ప పేరు సంపాదించుకుంటానని ఎప్పుడూ కలలు కనలేదని తెలిపారు. అందులో 1000 సినిమాలు తెలుగులో చేస్తానని, ఇతర భాషల్లో 100 సినిమాలు చేస్తానని ఆలీ తెలిపారు. హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో సినిమాలు చేసినట్లు ఆలీ తెలిపారు. ఇందులో హీరోగా 52 సినిమాలు, చైల్డ్ ఆర్టిస్ట్గా 300 సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 600 సినిమాలు చేస్తానని ఆలీ తెలిపారు. ఈ మధ్య మీరు కమ్యూనిటీ సమావేశాలకు వెళుతున్నారు, రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆలీ స్పందిస్తూ, కమ్యూనిటీ పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఆలీని మేము ఇంత ఆదరిస్తున్నాం, మేము పిలిచినప్పుడు రాడేంటి బలుపా అనుకుంటారు, అది నాకు అవసరమా అని ఆలీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలంటే అలా కమ్యూనిటీ సమావేశాలకు వెళితేనే అవకాశం ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఒక కమ్యూనిటీ ఓటేస్తే నాయకుడు అవ్వడం జరగదు. నేను మా కమ్యూనిటీ మాత్రమే కాదు అన్ని చోట్లకు వెళతాను, నేను అందరి వాణ్ణి, కొందరి వాణ్ణి కాదు అని ఆలీ వ్యాఖ్యానించారు. ఇటీవల గుంటూరులో కమ్యూనిటీ సమావేశానికి వెళ్ళాను. మేము టోపీ వేసుకునేది పవిత్రమైన నమాజ్ కోసం. పొలిటీషియన్స్ 5 ఏళ్లకోసారి వచ్చి మాకు టోపీ వేస్తారని చెప్పాను. పొలిటీషియన్స్ మీద నాకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పాను, అంతేకాని ఒక పార్టీని ఉద్దేశించి ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ నేను ఆయన దగ్గర పాలిటిక్స్ గురించి మాట్లాడాను. ఆయన కూడా మాట్లాడారు, షూటింగ్లో ఉన్నంతసేపు సరదాగా ఉంటాం. ఆయన పార్టీ పెట్టినా కూడా మీరందరూ రండి, నాకు హెల్ప్ చేయండి, నేను ఇలా ఉంటాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఎవరికీ చెప్పలేదు. మంచి అయినా చెడైనా నాకే ఉండాలి. నాకు సపోర్ట్ చేస్తున్న వారిని ఇతర పార్టీల వారు గుర్తుపెట్టుకుంటారు, తిడతారు, హింస పెడతారు, వార్నింగ్లు ఇస్తారు. నా గురించి మీరు బాధపడకూడదు, ఆ బాధ ఏదో మీరే పడాలి. నేను పిలిచినప్పుడు వద్దురు గాని, ఈ ఫైట్ ఓన్లీ సోలో ఫైట్, అది పవన్ కళ్యాణ్ ఆలోచన అని తెలిపారు ఆలీ. ఓసారి ఇదే విషయం అడిగితే అన్నయ్య చిరంజీవి గారి టైంలో ఆయన ఇలాంటివి చాలా చూశారట, అందుకే ఇలాంటివి వద్దనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన పూర్తి స్థాయిలో పార్టీ పెట్టి నేనున్నాను రండి అంటే వెళతారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన పిలిస్తే వెళ్లారు, అభిమానంతో గౌరవంతో వెళ్లారు. అలాగే వైఎస్ఆర్ గారు, చంద్రబాబు గారు, ఇప్పుడున్న కేసీఆర్ గారు కూడా పిలిస్తే వెళ్లారు అని ఆలీ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి ఓ రాయి వేస్తే అదో వివాదం అవుతుంది. ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడంలో తప్పేమీ లేదని ఆలీ వ్యాఖ్యానించారు.